ఉరవకొండ తాగునీటి దురవస్థకి కారణం ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు అనేటువంటిది నేను మళ్లీ మళ్లీ చెప్పదలుచుకున్నాను. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడంతో ఇవాళ 10 రోజులకి 12 రోజులకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. రోజు మార్చి రోజు రోకొండ పట్టణంలో నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి 12 రోజులకు రావడానికి కారణం ఏంటి, సమాధానం చెప్పమని నాయకులను అడుగుతుంటే నోరు ఇప్పడం లేదు. పైగా వాళ్ళు ఒకటే ఆవు మీద వ్యాసం, ఏదైనా గానీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇవాళ నేను జీవో చూపిస్తున్నాను. పీఏబీఆర్ నుంచి ఉరవకొండకి సపరేట్ పైప్ లైన్ శాంక్షన్ చేసింది 29/3/2011, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 2 సంవత్సరాల తరువాత. మరి రాజశేఖర రెడ్డి గారు ఆత్మహత్య సంతకాలు పెట్టిందా? ప్రతిదానికి ఏదో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఉరవకొండలో తాగునీటి పథకాన్ని అడిగితే ఇవ్వలేదు. నేను కావాలంటే దీని మీద చర్చకు సిద్దాం. జిల్లా వ్యాప్తంగా శాంక్షన్ చేశారు. ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేనున్నానని ఉరవకొండది ఇవ్వకపోతే, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య గారు జిల్లా ప్రజాప్రతినిధులతో సెక్రటరియేట్ లో మీటింగ్ పెడితే మొత్తం ఎవిడెన్స్లు తీసుకెళ్లి పెద్ద ఎత్తున డిమాండ్ చేసి గొడవ చేసిన తర్వాత ఆ రోజున ఈ ప్రపోజల్ మూవ్ అయింది. దాని తర్వాత ఈ జీవోలు వచ్చినాయి. ఉరవకొండకు మళ్లీ చెప్తున్నా, 3వ చెరువు కట్టించినా మేమే కట్టించాం, పీఏబీఆర్ నుంచి పైప్ లైన్ వేసినా మేమే చేశాం,